వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తూర్పు గోదావరి జిల్లా అధ్యక్ష హోదాలో రాజానగరం ఎమ్మెల్యే జక్కంపూడి రాజా ఎంపీ మార్గని భరత్ను ఆయన స్వగృహంలో భేటీ అయ్యారు. గత కొంతకాలంగా సొంత పార్టీలోనే రెండు వర్గాలుగా ఉన్న జక్కంపూడి రాజా ఎంపీ భరత్ భేటీ పార్టీ నాయకులు కార్యకర్తల్లో ఆసక్తికర చర్చకు తెరలేపింది. ఇరువురు నాయకులు కలవడం పట్ల పలువురు హర్షం వ్యక్తం చేశారు. రాబోయే రాజమహేంద్రవరం నగరపాలక సంస్థ ఎన్నికల్లో వైసీపీ జెండా ఎగురవేసే దిశగా కలిసి పనిచేస్తామని జక్కంపూడి రాజా ఎంపీ భరత్ తెలిపారు. ఈ కార్యక్రమంలో అనపర్తి ఎమ్మెల్యే సత్తి సూర్యనారాయణ రెడ్డి, నగర పార్టీ అధ్యక్షులు నందిపు శ్రీనివాస్ మరియు పార్టీ ముఖ్య నాయకులు పాల్గొన్నారు. ప్రీతమ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో రాబోయేటటువంటి రోజుల్లో మరి ఈ జిల్లాలో ఉన్నటువంటి అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 2024 సంవత్సరంలో వచ్చేటటువంటి సార్వత్రిక ఎన్నికల్లో కూడా కైవసం చేసుకోవాలనేటువంటి ఉద్దేశంతో స్థానిక మా రాజమండ్రి పార్లమెంట్ సభ్యులు మార్గాని భరత్రామ్ గారిని అలాగే పెద్దలు మార్గాని నాగేశ్వరరావు గారిని మర్యాదపూర్వకంగా కలుసుకుని మరి ఏదైనా గతంలో చిన్న చిన్న ఆలోచనపరమైనటువంటి విధానాల పరమైనటువంటి వాటిలో గ్యాప్స్ ఉన్నప్పటికీ వాటిని సరిచేసుకుని అందరం కూడా కలిసి ఒక కుటుంబంలో ఉన్నాం, కలిసి ముందుకు వెళ్ళాలి అనేటువంటి ఉద్దేశంతో మరి వేళ భరత్ గారి ఇంటికి రావడం జరిగింది. సహజంగా ఏ రాజకీయ పార్టీలైనా గ్రూప్లో లేకపోతే చిన్న చిన్న ఆలోచన పరమైనటువంటి విధానాల పరమైనటువంటి గ్యాప్స్ ఉంటా ఉంటాయి. బట్ ఈవేళ ఒకటే లక్ష్యం భరత్ గారికి కానీ మాకు కానీ మళ్ళీ 2024 సంవత్సరంలో ఏదైతే గడిచినటువంటి ఈ మూడేళ్లలో జగన్మోహన్ రెడ్డి గారు ప్రజారంజక పరిపాలన ఇవాళ ఈ రాష్ట్ర ప్రజలందరికీ కూడా అందిస్తూ ఉన్నాం. డెఫినెట్గా మొన్న జరిగినటువంటి 2019 ఎన్నికలు 151 సీట్లు వస్తే 2024లో ఆ 151 కంటే ఇంకొకటి ఎక్కువే రావాలి, తప్పితే తక్కువ రాకూడదు అనేటువంటి లక్ష్యంతోనే వీళ్ళందరం కలిసి పనిచేయడానికి సిద్ధపడతా ఉన్నాం. ఏదైనా చిన్న చిన్న ఇష్యూస్ ఉన్నా కూడా అందరం కలిపి మాట్లాడుకుని మళ్ళీ ఇంకొకసారి కూడా సమావేశం అవుతాం. స్థానికంగా ఏదైనా శివరామ్ సుబ్రహ్మణ్యం గారు ఇటువంటి పెద్దలు ఎవరైనా ఉంటే వాళ్ళతో కూడా అందరం కలిపి కూర్చుని ఎక్కడైనా మాలో చిన్న గ్యాప్స్ ఉన్నా కూడా వాటిని అన్నింటినీ సర్దిద్దుకుని ఖచ్చితంగా అందరం కలిపి ఒక టీం వర్క్ కింద చేయడం కోసమే ఈ ప్రయత్నం అని చెప్పి తెలియజేస్తాం. ఈ రోజున రాజానగరం శాసనసభ్యులు జక్కంపూడి రాజా గారు ఇవాళ మా ఇంటికి రావడము, మేమంతా కూడా కలిసి పనిచేయడానికి గతంలో వచ్చిన చిన్న చిన్న విభేదాలు కానివ్వండి లేకపోతే అభిప్రాయ భేదాలు అయితే కానివ్వండి ఇవన్నీ కూడా సమస్య పోయే విధంగా ఇవన్నీ కూడా క్లియర్ చేసుకుంటూ మరి ముందరకు వెళ్ళడానికి మేమిద్దరం కూడా కలిసి పార్టీని మరింత బలోపేతం చేయడానికి ఇక్కడ పార్టీ సుప్రీము జగన్మోహన్ రెడ్డి గారు వారు చెప్పిన మాటల విధానం కానీ లేకపోతే ఇప్పుడే అన్నట్టు శాసనసభ్యులు చెప్పినట్టు ఏదైతే ఒక ఉడుపు రక్తంలో ఏదైనా స్పీడ్గా పనులు చేయాలి అన్న ఆలోచనలో ఏదైనా చిన్న చిన్న అభిప్రాయ భేదాలు వచ్చినా ఇవన్నీ కూడా క్లియర్ చేసుకుంటూ మరి ముందుకు వెళ్తాం. మేము ఏదేమైనప్పటికీ కూడా మేము పోటీ పడేది అన్ని రకాలుగా కూడా అభివృద్ధిలో పోటీ పడుతూ కలిసికట్టుగా ఒక అన్నదమ్ముల కింద కలిసి ముందుకు వెళ్ళాలనే ఆలోచనతోనే ఈ యొక్క మీటింగ్ కానీ లేకపోతే వారు ఆలోచనతో ముందుకి ఒక అడుగు ముందుకు వేసి రావడం కూడా మనస్ఫూర్తిగా మరి స్వాగతిస్తూ ఉన్నాం. అంతేకాకుండా మా ఫాదర్లీ ఫిగర్ కింద ఉన్న డాక్టర్ సతీ సూర్యనారాయణ రెడ్డి గారు వారు కూడా మా ఇద్దరికి కూడా తండ్రి స్థానంలో ఉండి మరి వారు కూడా పెద్దరికం చేసి మరి వారి సమక్షంలో మేము కలిసి పనిచేసేదానికి అన్ని రకాలుగా కూడా జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఆలోచన పరంగానే మేమందరం కూడా కలిసి పనిచేసేదానికి రేపు రాబోయే కార్పొరేషన్ ఎన్నికల్లో కూడా కలిసికట్టుగా పనిచేసి కార్పొరేషన్ ఏదైతే గతంలో మూడు పర్యాయాలు కూడా తెలుగుదేశం పార్టీ గెలవడం జరిగింది, ఈ నాలుగోసారి ఆ ఛాన్స్ ఇచ్చేదానికి లేదు. ఇంటి పరిస్థితుల్లో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గెలిపించే విధంగానే ముందుకు వెళ్ళబోతున్నాము. అంతేకాకుండా ముఖ్యమంత్రి గారు కూడా పార్టీ అధ్యక్షుల కిందన రీజనల్ కోఆర్డినేటర్స్ కిందన
మిథున్ రెడ్డి గారు మా పార్లమెంటరీ లోక్సభ ఫ్లోర్ లీడర్, అదేవిధంగా సీనియర్ నాయకులు రాజ్యసభ సభ్యులు పెళ్లి సుభాష్ చంద్రబోస్ గారు వీరిద్దరినీ కూడా సంయుక్తంగా రీజనల్ కోఆర్డినేటర్స్ని వేయడం జరిగింది. ఖచ్చితంగా ఎక్కడెక్కడైతే మాకు లోపాలు ఉన్నాయో ఈ ఒక కాన్స్టిట్యూన్సీ లెవెల్లో అర్బన్ రూరల్ కూడా మరి ఇక్కడ కోల్పోవడం జరిగింది. రేపు రాబోయే రోజుల్లో మరి ఘన విజయం సాధించుకొని మరి ముందరికి వెళ్ళాలంటే సంయుక్తంగా పనిచేస్తాము. ఇప్పుడు రాజాగారు చెప్పినట్టు ఏదో ఇక్కడ మీడియాకి ఏదో మనం ఒక ఫోటోకో లేకపోతే ఈ కలయిక కాదు, ఖచ్చితంగా త్రికరణ శుద్ధితో పనిచేసే విధంగా పార్టీకి మంచి పేరు తెచ్చే విధంగా అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వానికి మంచి పేరు తెచ్చే విధంగా మనకు అందరికీ కూడా తెలుసు సెంటిమెంట్ ఎప్పుడైతే ఈస్ట్ గోదావరి మెజారిటీ సీట్లు వస్తాయో ఖచ్చితంగా రాష్ట్రంలో కూడా అదే ప్రభుత్వం వస్తుంది. కాబట్టి మరి అలాంటి ఈస్ట్ గోదావరికి రాజాగారిని అధ్యక్షుల కిందన పార్టీ అధ్యక్షుల కిందన ఇవ్వడం జరిగింది. ఖచ్చితంగా వారు ఆలోచనని మేమందరం కూడా ఫాలో అవుతూ కలిసిగా సంయుక్తంగా ముందరకు వెళ్తామని కూడా ఈ ఒక సందర్భంగా మనం తెలియపరుస్తాం. మన ఈస్ట్ గోదావరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులైన రాజా గారు, రాజమండ్రి పార్లమెంట్ సభ్యులు నుండి భట్టరామ్ గారు ఇద్దరు కూడా కలిసిగా పనిచేయడం, ముఖ్యంగా వీరిద్దరు ముఖ్య ఉద్దేశం కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రానున్న ఎలక్షన్లో ఈ రాజమండ్రి మేయర్ స్థానం సంపాదించడం, అదేవిధంగా పార్టీ అభివృద్ధికి కృషి చేయడం, జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని బలపరచాలనే ఉద్దేశంతో వీరిద్దరు అభిప్రాయం పెట్టున్నారు. చిన్న చిన్న మనస్పర్ధతలు ఉన్నా అవేమీ పట్టించుకోకుండా ఇద్దరు కూడా కలిసికట్టుగా పార్టీ అభివృద్ధికి కృషి చేస్తారని ఈ రోజున మీకు ఇద్దరు కూడా నిర్ణయించుకుంటాం చాలా సంతోషం. మరి ఈ సందర్భంగా మీడియా సోదరులకు కూడా ఓటీ చేస్తున్నాను, ఎక్కడైనా సరే కార్యకర్తల్లో చిన్న చిన్న విభేదాలు ఉన్నా కూడా అది ఈ ఎంపీ గారి వర్గం ఈ రాజా గారి వర్గం అని మాత్రం మీరు దయచేసి దాన్ని భూతద్దాల్లో చూపించొద్దని మాత్రం మీ అందరికి కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నాను. దానికి నిదర్శనం ఈ రోజున మీరు కలయిక నిదర్శనం ఈ రోజున.